ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు దుర్గమ్మ దయతో కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాలి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకాంక్ష జిల్లాలో వర్షాలు విరివిగా కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకల సందర్శన సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చిత్తూరు డిఎస్పీ ఈశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు అభయం ఇచ్చిన తిరుమల శ్రీనివాసుడు వార్తల్లోని వివరాలు దుర్గమ్మ దయతో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు ఆదివారం చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ విజయదశమి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు ప్రస్తుతం కరోనా వైరస్ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో అమ్మవారి కృపతో కరోనా తగ్గుముఖం పట్టాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాక్షస పాలన వీడి జగన్మోహన్ రెడ్డి సుభిక్ష పాలన నెలకొందని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు రానున్న మూడేళ్ల కాలంలో పేద ప్రజలకు మరిన్న సంక్షేమ పథకాలను చేరువ చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు జిల్లా ప్రజలందరికీ మరియు చిత్తూరు పార్లమెంట్ ప్రజలకు ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ దసరా రోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా పూజలు చేసుకుంటూ ఆయ రాజాగ్యాలతో ఉండాలని కాణిపాక వినాయక స్వామి ఏడకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు వాగులు వంకలు దాటే సమయంలో తగు జాగ్రత్తలు వహించాలని చిత్తూరు డిఎస్పీ ఈశ్వర్ రెడ్డి తెలిపారు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలు వాగులు దాటరాదని తెలియజేశారు రెండు రోజుల కాలంలో వాగు దాటే క్రమంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఈ విషయాన్ని గుర్తెరిగి తల్లిదండ్రులు పిల్లలను వాగులు వంకలకు దగ్గరకు పంపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు ప్రస్తుతం కలవకుంట ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాంతాలలో వర్షపు నీరు అధికంగా చేరడంతో ప్రజలు సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నదని అలాంటి ప్రదేశాలలో పోలీసుల పహారా సైతం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండి సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని ఈ సందర్భంగా డిఎస్పీ ఈశ్వర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ వర్షాల వలన ఆకస్మికంగా రావడం వలన వంకలు వాగులు అలాగే కొన్ని నదులు పొంగి పొందుతున్నాయి ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లా పెనుమూరులో చూసాం నిన్న సంఘటన రాత్రి విపరీతమైన వర్షం పడి ఉన్నట్టుండి వాగు వంకలు పొంగి దారి మీద ప్రవహించడం వలన ఆ డ్రైవర్ అప్రమత్తంగా లేకుండా తక్కువగా అంచనా వేసేసి దాంట్లో కారు పోవడం ఐసీఎస్ కారు కొట్టుకొని కొట్టుకొని పోయి ఒక తండ్రి కూతురు చనిపోవడం జరిగింది ముఖ్యంగా అందరినీ రిక్వెస్ట్ చేసేదేమంటే మేము ఈ గ్రామాల్లో ఉన్న అన్ని ఈ గనులు తవ్వి కొన్ని వదిలేసిన తర్వాత గుంటలు ఉంటాయి ఇవన్నీ కూడా వర్షము నీటితో నిండి ఉన్నాయి చెరువులన్నీ నిండి ఉన్నాయి ఏళ్ళు వాగులు మొక్కలు పారుతూ ఉన్నాయి కాబట్టి మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి వదిలిపోయేవద్దు బయటికి వాళ్ళు ఆడుకుంటూ పోయి నీళ్ళలో పడి ప్రమాదం జరగవచ్చు అలాగే సెల్ఫీలు తీసుకోవడము ఈ స్లిప్ అయ్యే ప్లేస్లలో పోయి సెల్ఫీలు తీసుకుంటా జారి పడిపోయి ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా చూసాం మనము అలాగే ఎప్పుడు కూడా నీటిని తక్కువగా అంచనా లేదు వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పేసి నీళ్ళలో ఎదిగిన తర్వాత సడన్ గా వాటర్ లెవెల్ పెరిగిపోయి కొట్టుకొని పోవడం కూడా చూస్తూ ఉన్నాము కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగ సమయంలో కూడా మనము విషాదము కొని తెచ్చుకోకుండా చూసుకోవాలి
ముఖ్యంగా ఏ రోడ్డు మీద అయినా కూడా ప్రవాహం పోతుంది అంటే మాత్రం ఖచ్చితంగా వాగులోకి వెహికల్ దింపకుండా అక్కడ ఆగి వేరే రూట్లో డైవర్ట్ తీసుకొని పోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను మా పోలీసులను కూడా అన్ని చోట్ల ఎక్కడైతే రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయో మా పోలీసులను కూడా బందోబస్తు పెట్టడం జరిగింది వాళ్ళ మాటలు విని మీరు డైవర్షన్ తీసుకొని వేరే రూట్లో పోవాల్సిందిగా కోరుతున్నాను ఏఐటియుసి శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు పి మురళి జోరెపల్లె రామచంద్రయ్య పిలుపునిచ్చారు. ఏఐటియుసి చిత్తూరు నగర అనుబంధ కార్మిక సంఘాల నాయకులతో నగర నిర్మాణ సభ స్థానిక పివికేఎన్ కాలేజీ గ్రౌండ్ ఆవరణంలో నాగరాజు నాయుడు అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి జిల్లా గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాలు నష్టపోతున్నాయని విమర్శించారు. కార్మికులు పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు అర్పించి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను కాల రాయడానికి ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఈ దుర్మార్గపు చర్యలను కార్మిక వర్గం ఐక్యమై మిలిటెంట్ పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటియుసి ఏర్పడి అక్టోబర్ 31వ తేదీ నాటికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను చిత్తూరు జిల్లా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఎర్ర జెండాలను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి గోపినాథ్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘంటామోహన్, ఏఐటియుసి గౌరవ సలహాదారులు మణి, అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి కార్మిక సంఘంగా ఈ భారతదేశంలో ఏఐటియుసి ఏర్పడింది. 1920 అక్టోబర్ 31వ తారీఖున ఏఐటియుసి స్థాపించబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటియుసి ఈ 100 సంవత్సరాల్లో కార్మిక వర్గానికి అనేకమైనటువంటి చట్టాలు తెచ్చింది. కార్మికులు పోరాటాలు చేసేటువంటి చట్టం వచ్చింది. కార్మికుల సంఘం పెట్టుకున్నటువంటి చట్టం వచ్చింది. కనీస వేతనాలపైన ఏఐటియుసి పోరాటాలతో సాధించింది. 8 గంటల పనితనాన్ని ఏఐటియుసి పోరాటం చేసింది. ఈవేళ మినిమం వేజెస్ పైన కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసని ఆశ అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, మున్సిపాలిటీ, ఆర్టీసీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కార్మిక సమస్యల పైన నిరంతరం పోరాటం చేసినటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఇవాళ ఏఐటియుసి. అలాంటి ఏఐటియుసి సంఘానికి ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల శతాబ్దాల ఉత్సవాలు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా చిత్తూరు మహానగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ నెల 31వ తారీఖున శిలాఫలకాలు నిర్వహించి జెండాలు ఆవిష్కరించి బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ నెల 31వ తారీఖున 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మీరు పెద్ద ఎత్తున బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించి లాక్డౌన్ ఉన్నప్పటికీ దూరదూరాన్ని పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసని భారతదేశ వ్యాప్తంగా రేపు 31వ తారీఖున దాదాపు 30-40 కోట్ల మంది పైబడి ఈ ఏఐటిసి జెండాలు ఆవిష్కరించబోతున్నారు, పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించుకోబోతున్నారు. అందులో భాగమే ఈవేళ ఈ 100 సంవత్సరాల చరిత్ర చెప్పుకుంటూ, 100 సంవత్సరాల ఏఐటిసి పోరాటాలు చెప్పుకుంటూ ఇవాళ అక్టోబర్ 31వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జెండాలు ఆవిష్కరించాలని చెప్పి పండుగ వాతావరణ రూపంతో ఏఐటిసి పతాకాలని ఆవిష్కరించాలని చెప్పేసని ఏఐటిసిగా పిలిపినడం జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో నీళ్ల విషయంగా దాయాదుల మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల మేరకు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం కొత్తవారిపల్లి పంచాయతీ ఆవగొంది మండలం నాయనవారిపల్లిలో నీళ్ల కోసం దాయాదులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. ఈ గొడవలో తమ్ముడు అమర్నాథ్ పినతండ్రి చిన్నప్పపై కొడవలితో దాడి చేయడంతో తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. పొలానికి సంబంధించిన నీటి విషయంలో గొడవ నెలకొన్న నేపథ్యంలో వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో గొడవ పడడంతో బాధితుడు చిన్నప్పకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా బాధితులు చిన్నప్ప మాట్లాడుతూ న్యాయపరంగా తన పొలానికి నీళ్లు వదలుకోవాల్సిన సమయంలో సమీప బంధువులు తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నప్పను ప్రథమ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు పడవలు ఉంటాయి. నాయన కొడుకు ఇద్దరు. ఏం పేరు వాళ్ళ పేరు? శ్రీనివాసులు చంద్ర. వాళ్ళు నీకు ఏమైతారు? అన్న కొడుకు. ఆ ఎక్కడెక్కడ నరికినారు? ఈ పక్క. గాయాలు చూపిస్తావా? చూపిస్తలేను బ్రో. తిరగలేను. నొప్పులు ఎక్కువ. ఆ శ్రీవారి దర్శనార్థం ఉచిత సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను అక్టోబర్ 26వ తేదీ సోమవారం నుండి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లో జారీ చేస్తారు. రోజుకు 3000 చొప్పున టోకెన్లను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందిస్తారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు జారీ చేస్తారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లను ఇస్తారు. టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. దర్శన టోకెట్లను కలిగిన భక్తులను మాత్రమే అరపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరణం కరణీకర్ కులస్తులను బీసీలుగా గుర్తించాలని కోరుతూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకి ఆ సంఘం నేతలు ఆదివారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరణం కరణీకర్ కులస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శతాబ్ద కాలంగా రాజుల వద్ద లెక్కలు రాసుకుంటూ కాలం గడపడం కరణీకర్ కులస్తుల జీవన శైలిగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో కరుణీకర్ కులస్తులను బీసీలుగా గుర్తించడం జరిగిందని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో సైతం కరుణీకర్ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి బీసీల జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకు కుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నిరంజన్ బాబు, తాండవమూర్తి, శరవణ, మొగలీశ్వరన్, శ్రీను, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేచేంపు చేశారు. ఈ ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యుడు అనంత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బీజేపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శించుకున్న వారిలో రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్, శివసేన సెక్రటరీ నవదేకర్, సినీ నటుడు సర్వానంద్, నటి రష్మికలు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారి దర్శన అనంతరం వీరికి రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ నటి రష్మిక సర్వానందను చూసేందుకు ఆలయం ముందు అభిమానులు ఉత్సాహం చూపారు. సార్ సార్ అయితే దొరుకుతారా గిరి సార్? అయితే సార్ ఇద్దరు టెంపుల్ సార్ సార్ అందరు నిలబడుకోండి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేటి ఉత్సవం ఏకాంతంగా జరిగింది. సంక్రాంతి కనుమ పండుగ రోజు కూడా తిరుమలలో పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలియప్ప స్వామివారిని వేచేంపు చేశారు. శ్రీ మలియప్ప స్వామివారు పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ధనస్సు ధరించి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా టీటీడీ ఈవోకు ఆలయ మర్యాద ప్రకారం పరివట్టం కట్టారు. కోవిడ్-19 నిబంధనల కారణంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం ఆవరణంలో టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో 7 కొండలతో పాటు శేషాచలాన్ని తలపించేలా రూపొందించిన నమూనా అడవిలో వివిధ రకాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వన్య మృగాల బొమ్మలను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేటలో పాల్గొన్నారు. అనంతరం విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టి స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేచేంపు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.